హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఆఫ్లైన్లో మనము అప్లై చేసేటప్పుడు మన ఎన్వెలాప్ అనేది ఎలా ఫిలప్ చేయాలి అదే విధంగా మన అడ్రస్ అనేది ఎలా ఫిలప్ చేయాలి క్లారిటీగా నేను చెప్పడం జరుగుతుందండి అయితే మనం ఆఫ్లైన్లో చాలా జాబ్స్ అనేది అప్లై చేస్తుంటాం అయితే చాలా మందికి డౌట్ అనేది రావడం జరుగుతుంది ఆ వీడియోలో మనము ఎన్వెలాప్ అనేది ఎలా ఫిలప్ చేయాలని క్లారిటీగా నేను చెప్పడం జరుగుతుందండి వీడియో నచ్చినవి ఎలా ఇన్ఫ్లెన్స్ అదేవిధంగా నెక్స్ట్ మనము ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ ఎన్వెలాప్ అనేది చూసుకుంటే మనం పోస్ట్ ఆఫీస్ లేకపోతే బయట బుక్ స్టోర్లో కూడా దొరకడం జరుగుతుందండి నార్మల్ ఎన్వెలాప్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇలాంటిది తీసుకున్న వెంటనే నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే అది ఎలా ఫిలప్ చేయాలో మనం చూసుకుంటే సపోజ్గా నేను ఒక జాబ్ అనేది సింపుల్గా ఫిలప్ చేసి మీకు చూపిస్తానండి అదేవిధంగా మీరు దేనికి అప్లై చేసినా అదేవిధంగా మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకుంటే సింపుల్గా నిమ్ లాప్ అనేది ఇలా ఫిల్ప్ చేయాల్సి ఉంటుందండి ఫస్ట్ పైన ఇక్కడ చూసుకుంటే ద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసిన తర్వాత మీరు ఏ పోస్ట్ అనేది అప్లై చేస్తున్నారో అని ఇక్కడ రాయాల్సి ఉంటుందండి రాసిన తర్వాత పక్కన చూసుకుంటే కేటగిరీ అనేది రాయాల్సి ఉంటుంది రాసిన తర్వాత కింద చూసుకుంటే టూ అని మెన్షన్ చేయాల్సి ఉంటుందండి టూ దగ్గర వాళ్ళ అడ్రస్ అనేది రాయాల్సి ఉంటుంది మనం ఎక్కడికి అనేది సెండ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ ఆఫీస్ అడ్రస్ లేకపోతే ఏదైనా మనము ఏదైనా సపోజ్గా ఏదైనా జాబ్కనే మేము అప్లై చేయాలనుకుంటా ఆ జాబ్ అడ్రస్ అనేది మీరు అక్కడ ఫిల్ అప్ చేయాల్సి ఉంటుందండి సపోజ్గా నేను ఇక్కడ చూసుకుంటే ఆఫీస్ వింగ్ కమాండెంట్ ఏపీఎస్ వింగ్ బ్రిగ్రేడ్ ఆఫ్ ద గార్డ్ రెజిమెంటెడ్ సెంటర్ కమిటీ అండి డిస్టిక్ నాగ్పూర్ మహారాష్ట్ర ఈ అడ్రస్కి నేను సపోజ్గా సెండ్ చేస్తున్నాను అనుకోండి ఆ తర్వాత లెఫ్ట్ సైడ్కి మళ్ళీ చూసుకుంటే ఇక్కడ మీ నేమ్ అనేది రాయాల్సి ఉందండి తర్వాత మీ ఫాదర్ నేమ్ రాయాల్సి ఉంది తర్వాత అడ్రస్ అనేది ఫిల్ అప్ చేయాల్సి ఉంటుందండి ఫస్ట్ విలేజ్ ఆ తర్వాత డిస్టిక్ ఆ తర్వాత స్టేట్ ఆ తర్వాత పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి ఉందండి ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే సపోజ్గా మీకు ఏదైనా నోటిఫికేషన్ అప్లై చేస్తున్నారు అనుకో దానికి మీరు ఏ పోస్ట్ ద్వారా వాళ్ళు పంపించాలని అక్కడ అడిగారో సపోజ్గా చాలా పోస్టులకు అనేది స్పీడ్ పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాలని అనుకుంటారు అదేవిధంగా కొన్ని పోస్టులకు అనేది ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపించమని అడుగుతారండి అదేవిధంగా వాళ్ళు అడిగిన ఏ పోస్ట్ ద్వారా పంపించమని చెప్తారో అదే పోస్ట్ ద్వారా మీరు పంపించాల్సి ఉందండి ఇది సింపుల్ ఎన్వలాప్ అనేది మీరు ఇలా ఫిల్ అప్ చేసి మీరు పంపిస్తే రిటర్న్ అనేది రావడం జరగదండి ఇది నేను గ్యారంటీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విడు నచ్చితే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్